शोभितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रहितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणे भगवते अष्टादशाध्यायिने अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे ఇది మూడో అధ్యాయం కర్మయోగం. ఇక్కడ మనకి అర్జున్ యొక్క ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. అర్జునుడి యొక్క విషాదానికి కారణమంతా కేవలము తన స్వజనులైనటువంటి తన తాత, తన సోదరులు, తన తండ్రుల వరసైనటువంటి వాళ్ళు, తన బంధువర్గము, తన ఆచార్యులు అందరూ కూడా తన అని తనకు సంబంధించినటువంటి వాళ్ళే, పెద్దలైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని వధించవలసి వస్తుంది అనేటువంటి బాధతో భావనతో అర్జునుడు విషాదగ్రస్తుడయ్యాడు. అర్జునుడి విషాదం పోగొట్టడానికి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయం అంతా ఇంచుమించు కేటాయించేశాడు. అర్జునుడు మాట్లాడింది సంజయుడు ఒక శ్లోకం, రెండు శ్లోకాలు మాట్లాడాడు. రెండు శ్లోకాల్లో అర్జునుడు సంజయుడు భాషణ అయింది. అర్జునుడు నాలుగో శ్లోకం నుంచి ఎనిమిది ఐదు శ్లోకాలు మాట్లాడాడు. మధ్యలో స్థిత ప్రజ్ఞని లక్షణాలు అని అడిగాడు. అంటే అంతా కలిపి సంజయుడు మూడు, అర్జునుడు ఆరు, మిగిలినంతా కూడా కృష్ణుడి యొక్క భాషణమే అయింది. కృష్ణుడే అంతా చెప్తూ వచ్చాడు. ఎక్కడా కూడా అర్జునునికి సందేహం కలుగేటువంటి అవకాశం లేనట్లుగా అన్ని సబ్జెక్ట్స్ టోటల్గా సంక్షిప్త భగవద్గీత ఏ టు జెడ్. ఆత్మతత్వం ఏంటి, అసలు మరణం దేనికి వస్తుంది, మరణానికి ఎందుకు భయపడవలసినటువంటి అవసరం లేదు, పునర్జన్మ సిద్ధాంతము, లోకంలో వచ్చేటువంటి కష్ట నష్టాలని ఏ విధంగా స్వీకరించాలా, ఇదంతా కూడా మనకి కూలంకషంగా సమూలంగా ఎక్కడా కూడా సందేహపడవలసినటువంటి అవసరం రానంత చక్కగా వివరించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమి వేరే విషయాన్ని వేరే జ్ఞానాన్ని పొందవలసినటువంటి అవసరం లేనంత చక్కగా వివరించాడు. అసలు కృష్ణ పరమాత్మ బోధ విన్న తర్వాత ఇక సందేహాలే ఉండకూడదు, అర్థమైతే గనక. ఒకవేళ సందేహాలు వచ్చినా తన అంతరంగిక సాధనకు సంబంధించినటువంటి సందేహాలు మాత్రమే రావాల. జ్ఞానం ఎలా ఉంటాడు, ఎందుకు కర్మయోగం చేయవలే, స్వధర్మం ఎందుకు శ్రేష్టమైనటువంటిది, లోకంలో బ్రతికేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. కనీసం ఏ వైపు నుంచి చూచినప్పటికీ కూడా దుఃఖపడవలసినటువంటి ఆవశ్యకత లేనటువంటి పరిస్థితి. కృష్ణుడు అంత చక్కగా బోధించేశాడు. అసలు మనిషి జీవిత లక్ష్యం ఏంటి, మనిషి జీవిత లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు అనేటువంటి దానికి స్థప్రజ్ఞ లక్షణం మొత్తం అంతా చెప్పేశాడు. జ్ఞాని ఎలా లోకంలో జీవిస్తాడు, జ్ఞానం ఎందుకు శ్రేష్టాది శ్రేష్టమైనటువంటిది, శరీరం స్వధర్మంతో కూడుకున్నటువంటి కర్మలు చేయాలా, మనసు పూర్ణమైనటువంటి బ్రహ్మంలో నిలబడాలా, ఇదే ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవిత లక్ష్యం. అది అందుకోవడం కోసమే మనం ఈ ప్రపంచంలో కర్మలు చేయాలి. లేదంటే కర్మయోగానికి మనసుని సంసిద్ధం చేసుకోవడానికి కూడా స్వధర్మం చేస్తూ ఫలితాలని ఆశించకుండా కర్మ చేయడం వరకే మన బాధ్యత. ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టినా వస్తుంది, దృష్టి పెట్టకపోయినా వస్తుంది. ఫలితం మీద నువ్వు దృష్టి కేంద్రీకరించావంటే కర్మ మీద నీకు దృష్టి తగ్గిపోతుంది. ఇలా అన్ని యోగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్నంతా పూర్ణంగా సాంఖ్యయోగంలో పెట్టేశాడు. సాంఖ్యయోగం చక్కగా అర్థమైతే మిగిలిన భగవద్గీత అధ్యాయాలన్నీ అర్థమవడం చాలా సులభం. ఎందుకంటే ఇది మెయిన్, ఇవి బీజ శ్లోకాలన్నీ దీనిలో పెట్టున్నాడు. దీని యొక్క ఎక్స్ప్లెనేషనే మిగిలినటువంటి అధ్యాయాలని మనకి మహానుభావులు కూడా చెప్తున్నారు. అర్జునుడు విన్నాడు, స్థప్రజ్ఞ లక్షణాలు ఏంటని కూడా అడిగేశాడు. స్థప్రజ్ఞశ కాభాష సమాధిస్థశ కేశం అన్ని అడిగాడు. అడిగేటట్టుకి గురువైనటువంటి గీతాచార్యుడు మహాసంతోషంతో స్థప్రజ్ఞుడు లోకంలో ఎలా చరిస్తుంటాడు, ఇంద్రియ విషయాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా విషయాలకు అంటకుండా ఎలా చరిస్తాడు, దానికి ఉదాహరణలతో
ఇంద్రియ నిగ్రహం పూర్తిగా సంపాదించి బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, పొందడానికి ప్రయత్నించే వాడు ఎలా ఉండాలంటే తాబేలు లాగా ఉండాలి. ఎగ్జాంపుల్స్ అన్నమాట. సాధన చేసేటువంటి వాడి సాధకుని యొక్క లక్షణాలను గురించి చెప్పాడు. సాధన పూర్తయిపోయినటువంటి సిద్ధపురుషుడు ఎలా ఉంటాడు, రెండు కూడా చూపించాడు అనమాట. అసలు మనుషులు దేనివల్ల పడిపోతారు, పతనమవుతారు, అసలు మనసుకి సంఘభావన అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటిది ప్రతి శ్లోకంలో కూడా చాలా డీటెయిల్డ్గా తీసుకెళ్ళిపోయినాడు అనమాట. ఎక్కడ ఏమీ లేదు. అర్జునుడు కూడా సైలెంట్గా అన్ని వింటూ ఉన్నాడు. అర్జునుడు విన్నప్పటికీ రెండో అధ్యాయం ఆఖరి శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విమోహ్యతి స్థిత్వాసమంతకాలేపు బ్రహ్మ నిర్వాణ మరుచితి అన్నాడు. ఎవరైతే పూర్తిగా అహం నాశనమైపోయినంత వరకు, అహాన్ నుంచి పూర్తిగా విడిపడ్డంత వరకు ఈ స్థితిలో నిలబడతారు వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందినట్టే. ఒక్కసారి కనుక వాసన క్షయమైపోయి బ్రహ్మనిష్ట ఏర్పడిన తర్వాత వాళ్ళకి తిరిగి కొత్త వాసనలు ఏర్పడేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే వాసనలు సజీవంగా ఉన్నంత వరకు ఎంత ఇంద్రియ నిగ్రహం ఎంత మనోనిగ్రహాన్ని సాధించినప్పటికీ అవి తిరిగి కొత్తగా పైకి లేస్తూనే ఉంటాయి. రావి చెట్టు వేరు కనుక మన మేడ మీద ఎక్కడైనా ఇరుక్కొని ఉండింది అనుకోండి, మనం ఎంత కొమ్మలు దించేసినా ఆ తర్వాత కనీసం అక్కడ తడి మనం తగలచకపోయినప్పటికీ, ఏమైనా నీళ్లు చల్లకపోయినప్పటికీ, వర్షం తడికైనా తిరిగి అది వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా వేళ్లతో సహా పీకేయాలి. ఇక్కడ వాసనలు అనేటువంటివి పూర్తిగా సమస్య పోవాలి, పూర్తిగా క్షయమైపోవాలి. వాటికి ఏమాత్రం కూడా తిరిగి మొలకెత్తడానికి కావాల్సినటువంటి బలం అనేటువంటిది ఉండకూడదు, వాటిలో జీవం ఉండకూడదు. అప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలా జీవించినప్పటికీ, ఎలా సంచరించినప్పటికీ, అంటే ఎలా సంచరించినప్పటికీ వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు, వాళ్ళు ఇష్టానుసారం చేయరు. ఎందుకంటే అజ్ఞానంతో ఉండేటువంటి వాడు స్వార్థంతో మోహంతో కొట్టుకొని పోతాడు కాబట్టి వాళ్ళు స్వార్థపరమైనటువంటి ఆలోచనలతో వాటి భావాలతో లోకంలో బంధింపబడేటువంటి కర్మల్ని తయారు చేసుకుంటూ ఆలోచనలో కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. జ్ఞాని అనేటువంటి వాడు చేస్తాడు నిష్కామంగా, కర్మలు చేయకుండా ఉంటే జ్ఞానిని కాదు, కర్మలు చేస్తే అజ్ఞానిని కాదు. ఎందుకంటే కర్మలు చేస్తున్నప్పటికీ వాటికి తగులుకోకుండా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి జ్ఞాని. అర్జునుడికి సందేహం ప్రారంభమైంది. మూడో అధ్యాయము మొట్టమొదటి రెండు శ్లోకాలు కూడా అర్జున్ యొక్క సందేహాలతో, అంటే 63 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా బోధ గ్రహించిన తర్వాత అర్జునుడికి కొన్ని సందేహాలు వచ్చాయి. అంటే ఇంకా పూర్ణంగా అవగాహన అవ్వలేదు. ఆల్రెడీ విషాదంలో ఏడుపులో నా వాళ్ళు పోతారనేటువంటి బాధలో ఉన్నారు. వెంటనే ఒక్కసారిగా అన్నిటి నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. కాకపోతే అంత ఇంటెన్సిటీ లేదనమాట. మొట్టమొదటి అధ్యాయంలో ఏడ్చినంత ఏడుపు రెండో అధ్యాయం ఆఖరికి వచ్చేటట్టుకి లేదు. 63 శ్లోకాలు విన్నాడు. మొట్టమొదటి రెండు శ్లోకాలు కృష్ణుడు జ్ఞానబోధ చేయలేదు. అర్జునులో ఉండేటువంటి నిజమైనటువంటి ధైర్యస్థైర్యాలను గుర్తు చేశాడు. ఆర్యుడు ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. ఆయనలో ఉండేటువంటి పౌరుషాన్ని ఒక్కసారిగా ఉత్సాహపరిచాడు. తర్వాత ఆత్మబోధ ప్రారంభించాడు. అర్జునుడు ఏమాత్రము కృష్ణు యొక్క జ్ఞానబోధ కట్టు తగలలేదు, మధ్యలో మాట్లాడలేదు. అంటే ఎక్కడైతే విన్న తర్వాత ఆలోచన కలుగుతుందో అక్కడ మాత్రమే కృష్ణుడు కొంచెం స్పేస్ ఇవ్వడము, అర్జునుడు ప్రశ్న అడగడం. మధ్యలో కృష్ణుడి బోధ ఆత్మబోధ ప్రారంభమైన తర్వాత ఒక్క ప్రశ్నే అడిగాడు అర్జునుడు. కేవలం స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా భాషిస్తాడు, ఆయన ఎలా సంచరిస్తాడు, విషయాల మధ్య ఎలా చరిస్తాడనే తప్ప మిగిలిన దగ్గర ఏమీ డిస్టర్బెన్స్లేదు. అర్జునుడికి వినడానికి డిస్టర్బెన్స్లేదు, కృష్ణుడికి చెప్పడానికి డిస్టర్బెన్స్లేదు. ఇది ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నాడు. అంటే ఇది బ్రాహ్మీ స్థితి. ఎవరైతే నిండు సముద్రం లాగా ఉంటారో, అన్ని విషయాలు వాళ్ళల్లో చేరినప్పుడు ఏమాత్రం చలనం లేకుండా ఉంటారో, వాళ్ళ యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. నకామకామి కోరికల వెనక విషయాల వెనక పరిగెత్తేటువంటి వాడు, మనసులో కోరిక కలిగిన వెంటనే విషయాల వెనక పరిగెత్తాడు. అది ఏ రకమైనటువంటి కోరిక కానీ అలాంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందలేరు అని కృష్ణుడు అక్కడికి స్టాప్ చేసిన తర్వాత అర్జునుడు ఒక్కసారిగా ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? ఇది అర్జునుడి ప్రశ్నే కాదు, మనందరి ప్రశ్నే కూడా. మనందరికీ కూడా ఆలోచనలు కలుగుతాయి. రెండో అధ్యాయం అంతా విని అబ్బా స్థిత ప్రజ్ఞ అంత గొప్ప అయితే హాయిగా స్థిత ప్రజ్ఞత్వం కోసం సాధించకుండా మనం ఎందుకు పనులన్నీ చేసుకోవాలి, ఏమిటిది? ప్రతి ఒక్కరు కూడా పని అంటేనే మనిషి పనిని ద్వేషిస్తాడు, కర్మని ద్వేషిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా కర్మలు తగ్గించుకోవాలని, కర్మల నుంచి విడిపడాలని, సుఖపడాలని చూస్తున్నాడు. సుఖం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానంతో ఉండేటువంటి వాడు శరీర మనోబుద్ధులు పనిచేస్తున్నప్పటికీ వాటికి తగులుకోడు కాబట్టి, అతను నేను చేస్తున్నానేటువంటి భావన నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి శోకం ఉండదు. ఇవే సత్యం అనుకోని పట్టుకొని వీడితో పరిగెత్తేటప్పుడు ఏంటంటే కొంత చేసినా మనుషులు అలసిపోతారు అన్నమాట. అందుకని ఏమనుకుంటారంటే కర్మల వల్ల తాను బాధపడుతున్నాను కానీ
లేకపోతే తనకి బాధలు లేవు అనుకుంటాడు. అందుకని అర్జునుడు కూడా ఈ ప్రశ్న అర్జునుడి మనసులో కలిగిన అర్జునుడికే కాదు సర్వ యావత్ మానవాళికి కూడా కలిగేటువంటి ప్రశ్న. ఎవరైనా కొంత ప్రశాంతంగా ఉన్నారనుకోండి మనకి వెంటనే డౌట్ వస్తుంది, ఎలా ఖాళీగా కూర్చున్నారండి వాళ్ళు అని. అంటే ఏంటంటే మన ఊపిరి ఆడుతుంటుంది, మన కళ్ళు కండ్రెప్పలు ఇవన్నీ చూడండి డైరెక్ట్ గా స్ప్రింగ్ డోర్స్ అనమాట. కనురెప్పలు మూత పడుతుంటాయి, లోపల సిస్టమ్స్ అన్ని పనిచేస్తుంటాయి, అన్ని కూడా వాటి వాటి పనులు. సపోజ్ ఎక్కడైనా ఏ సిస్టమ్ కన్నా కొంచెము అది సరిగా పనిచేయకపోతే కనుక మనకి బాడీలో డిజార్డర్స్ వచ్చేస్తాయి, వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తేయడము, ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడము, మళ్ళీ తిరిగి దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం కొంచెం ఒక్క ఆర్గాన్ కనుక కొంచెం ఎక్కువ పనిచేసినా ప్రాబ్లమే, తక్కువ పనిచేసినా ప్రాబ్లమే. అంటే అన్ని మోడరేట్ గా కరెక్ట్ గా సమంగా సమతుల్యతని మెయింటైన్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సో ఎవరు కూడా స్థిరంగా ప్రశాంతంగా కూర్చొని ఉండలేరు, చాలా తక్కువ మంది మాత్రమే కూర్చోగలరు. ఏదో ఒకటి బయటికి మాట్లాడకపోయినా బయట చెప్పినా అట్లీస్ట్ లోపలనే తనలో తను మాట్లాడుకుంటూ ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచించుకుంటానే ఉంటాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే తన మనస్సు ఆలోచించే విధానం వల్ల తను బంధింపబడి ఉన్నాను అనేటువంటి భావన కంటే కర్మల వల్ల తను శారీరకంగా ఈ ప్రపంచంలో చేసేటువంటి కర్మల వల్ల తను బాధపడుతున్నాడు, అందువల్ల కర్మలకు దూరమైతే మనిషి ప్రశాంతంగా ఉండగలడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి అక్కర్లేనటువంటి నెగటివ్ కాన్సెప్ట్ ని తన మైండ్ లో ధరించేస్తున్నాడు. కర్మలు బంధిస్తాయి అని కృష్ణుడు క్లియర్ గా చెప్పాడు, కోరికలు బంధిస్తాయి కానీ కర్మలు బంధించవని. అయినా అర్జునుడికి ఇంకా కర్మల్ని భయంకరమైనటువంటి దృష్టితోనూ చూస్తూ నెక్స్ట్ అధ్యాయంలో ప్రథమంలోనే మనందరి తరపున అడుగుతున్నాడు చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు మాట్లాడుతున్నాడు, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన. ఓ శ్రీకృష్ణ, జనుల యొక్క ఆర్తినంతా దూరం చేసేటువంటి వాడా, మనకు ఆర్తింటే బాహ్యమైనటువంటి కష్టాలే అనుకుంటా, బాహ్య కష్టాల కంటే కూడా మానసికంగా మనం మోసే సంఘర్షలే బహు కష్టమైనటువంటి. అందువల్ల జనుల యొక్క ఆర్తిని తీర్చేటువంటి జనార్దన మతా బుద్ధిః తే బుద్ధిః నీ యొక్క బుద్ధిలో జాయసి చేత్ కర్మణః మతా బుద్ధిర్ జనార్దన. నీ యొక్క భావనలో జాయసి కర్మణః బుద్ధి, కర్మల కంటే కూడా బుద్ధియోగం శ్రేష్టమైతే గనక నీ యొక్క అభిప్రాయంలో ముందంతా ఆత్మతత్వం గురించి చెప్పావు. అంటే అర్జునుడు ఒక రకంగా అనలైజ్ చేశాడనమాట, ముందు ఆత్మతత్వం గురించి చెప్పాడు, శీతోష్ణాలు సుఖదుఖాలు ఎలా వస్తాయని చెప్పాడు, ఆత్మకి మరణం లేదన్నాడు, మధ్యలో మాత్రం కొన్ని శ్లోకాల్లో స్వధర్మం వైపు నుంచి చూచినా నువ్వు యుద్ధం చేయాలన్నాడు, తర్వాత జ్ఞాని గురించి అలా చెప్పుకుంటూ వచ్చి కర్మయోగం గనక నువ్వు సక్రమంగా చేసావంటే నీ బుద్ధిలో ఉండేటువంటి మలినాలు మోహాలు దూరం అవుతాయి, నీ బుద్ధి జ్ఞానంలో స్థిరపడుతుంది అన్నాడు. అప్పుడు అర్జునుడు ప్రశ్న అడిగాడు, స్థిత ప్రజ్ఞ లక్షణం ఏంటి అని. అంటే తనకి చెప్పాడు, అంటే ఓవరాల్ గా ఏంటంటే కర్మ కంటే కూడా జ్ఞానం బేస్డ్ గానే ఎక్కువ చెప్పాడు అన్నమాట. ఆత్మతత్వం గురించి మన యొక్క అసలు స్వరూపం గురించి జ్ఞాని ఎలా ఉంటాడు ఇదంతా వినేసేటప్పటికి అర్జునుడికి ఏమైందంటే జ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. అందుకే జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః, నీ యొక్క భావనలో బుద్ధి యోగము జ్ఞానయోగము జాయసి ఎక్కువైతే గనక అదే అన్నిటికంటే హైయెస్ట్ అయితే గనక తత్కిం కర్మణి ఘోరే మాం యోజయసి కేశవ. ఘోరే మాం కర్మణి, ఘోరమైనటువంటి కర్మలు వైపుచ్చ సామాన్యమైన కర్మ కాదు, యుద్ధం చేసి మన కళ్ళెదుటే ఎంతో మంది వధింపబెడితే వాళ్ళందరి యొక్క రక్తము ఏరులై పారుతుంటే అందులో ఇక్కడ ఎలాంటి యుద్ధం, మహాభయంకరమైనటువంటి యుద్ధం. అందుకని ఈ ఫలితమంతా అర్జునుడి కళ్ళ ముందు కనపడిందండి, తన సేన కానివ్వండి శత్రు సేన కానివ్వండి. తత్కిం కర్మణి ఘోరే మాం, ఘోరమైనటువంటి కర్మల మాం నియోజేసి కేశవ, ఎందుకు నన్ను దీనిలో కర్మ చేయమని నువ్వు ప్రేరేపిస్తున్నావు, జ్ఞానం శ్రేష్టమని నువ్వే చెప్తున్నావు, పంపించి మళ్ళీ కర్మ చేయమంటున్నావు, ఘోరాది ఘోరమైనటువంటి ఉత్తిష్ట ఉత్తిష్ట భారత అన్నాడు, నువ్వు పైకి లేచి యుద్ధం చేయమన్నాడు.
జ్ఞానం ఎక్కువైనప్పుడు సహజంగా నువ్వు నా మిత్రుడివి, నేను నిన్ను శరణ వేడాను, నువ్వు నా మిత్రుడివి, ప్రస్తుతం నువ్వు నా గురువువి, ఎందుకంటే శిష్య స్నేహం సాధవం త్వం ప్రపన్నం అన్నాను కాబట్టి. నేను నీకు శిష్యుణ్ణి, నువ్వు నన్ను ఆజ్ఞాపించు, నువ్వు నన్ను ఆదేశించు, నీకు నేను శరణాగతి చెందాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఎవరైనా మిత్రుణ్ణి కానివ్వండి, బంధువుని కానివ్వండి, స్నేహితుణ్ణి కానివ్వండి, లేదు శిష్యుణ్ణి కానివ్వండి, భక్తుణ్ణి కానివ్వండి, ఘోరమైనటువంటి దానిలో పెట్టచ్చా? పెట్టకూడదు. ఘోరేమాం నియోజేసి తత్కిం కర్మని, ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియమిస్తున్నావు? ఇదంతా అక్కడ అర్జునుడి వైపు నుంచి చూసినప్పుడు నిజంగా ఒక రకంగా భయంకరమైనటువంటి అనేక మృత కళేబరాలు పడి ఉంటే ఘోరం, ఎందుకంటే ఒకదాన్ని చూస్తేనే మనం భయపడిపోతాం అనమాట. ఒకడు ఎవరైనా మనకి దగ్గరవాడు చనిపోతే రాత్రి ఇంటికి వస్తే వాడికి నిద్రపట్టదవే గుర్తొస్తుంటాయి అనమాట. ఏమో తనకే వచ్చేస్తుందేమో, వాడు దయ్యమై వస్తాడేమో, వాడు భూతమై వచ్చి తన్ని పట్టుకుంటాడు, రకరకాలు రకరకాలు అంటే మనసు అన్ని భయంతో అనేక రకాలైనటువంటి ఊహల్ని కళ్ళ ముందు ప్రదర్శించేస్తుంది, అన్ని భ్రమల్ని పెట్టేస్తుంది. మరి అర్జునుడి విషయంలో ఒక్కదాన్ని మామూలుగా అది సహజ వర్ణాన్ని చూచొచ్చినప్పుడే మనకు ఆ భావన కలిగినప్పుడు, ఇప్పుడు దానిలో తన పాత్ర కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే అర్జునుడి విషయంలో వీళ్ళందరిలోకి పాండవ సైన్యంలో అర్జునుడే మెయిన్, అర్జునుడు లేకపోతే యుద్ధమైనటువంటిదే లేదు. సో అందుకని తనే హీరో ప్లే చేయాలి అక్కడ. అప్పుడు ఎక్కువ మంది తనే వధించాల్సి వస్తుంది. ఇంక ఎంత ఘోరమైన కర్మ కదా. ఆ జ్ఞానమే విన్నాను నీకు తెలుసు, నన్ను ఎందుకు పెడుతున్నావు, నువ్వు పెట్టకూడదు కదా. మనకు మనసులో కూడా కర్మ అంటే చాలా తక్కువ అనేటువంటి భావంతో చూస్తాం. యాక్చువల్గా చెప్పండి, వర్క్ ఈజ్ వర్షిప్, పని అంటే అది ఒక దైవం. మనము చిన్నపిల్లలప్పటి నుంచి మన వారసులకు మనం అది నేర్పించాలంటే మనిషి బాగా కష్టపడడానికి అలవాటు పడాలి. శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, రెండింటిని సమానంగా స్వీకరించాలి. లేదంటే ఏంటంటే తన శారీరక కర్మలు కూడా తనకి కష్టంగా కనపడతాయి, తనకే కష్టం అనిపించినప్పుడు ఇతరులకి కష్టం కాదా? ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుంది. అందువల్ల మనసులో కర్మ పట్ల ద్వేషాన్ని, కర్మ పట్ల తక్కువ అనేటువంటి భావాన్ని వదిలేయాలి. అందులో మనం కృష్ణ యొక్క జీవితంలో చూసినా, ఇప్పుడు అదే యుద్ధ భూమిలో కృష్ణుడు రథాన్ని కదులుతున్నాడు. సహజంగా వెహికల్స్ ఎవరికైనా ఉంటే డ్రైవర్ని పెట్టుకుంటారు, అంటే యజమాని వెనక్కి కూర్చుంటాడు, డ్రైవర్ నడిపేవాడు. మరి కృష్ణుడు కూడా అక్కడ రథ సారథ్యాన్ని వహించాడు, మరి చిన్న కర్మ చేయొచ్చా? ఎందుకన్నా కొంత డబ్బులుంది, సొంత వెహికల్ కొన్నారనుకోండి, వాళ్ళకి డ్రైవింగ్ వచ్చింది, అబ్బా కొంచెం మాకు స్ట్రైన్ అనిపిస్తుందండి, కొంచెము కంఫర్టబుల్గా ఉండాలంటే ఒక డ్రైవర్ని, పర్వాలేదండి మాకు అమౌంట్ వాళ్ళకి ఒక జీతం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వీడి కంఫర్ట్ కోసం తీసుకొని, వాడికి నేను ఒక ఉద్యోగం ఇచ్చాను కదా, వాడికి నేను మేలు చేశాను కదా అని వీళ్ళు అనుకుంటుంటాడు. ఇది చాలా తప్పు. ఇప్పుడు అదే భావన గనక మన మహనీయులు, మన ముందు తరాల వాళ్ళు కనుక అనుకొని ఉంటే అది తక్కువ అని లోకల్లో అసలు ఎవరు డ్రైవింగ్ నేర్చుకోరు. రథాన్ని రెడీ చేయాలా, ఆ గుర్రాలకు అవసరమైన దగ్గర విశ్రాంతిని ఇవ్వాలా? అంటే ఇక్కడ ఎందుకు కృష్ణుడు ఆపని కూడా చేశాడు, మనకి ఇవన్నీ ఎందుకు చూపించారంటే ఏ కర్మ తక్కువ ఏ కర్మ ఎక్కువ అని కాదు, చేసేవాడి మనోభావాన్ని బట్టి ఉంటుంది. రథం తోలడము గుర్రాలను తోలడము తక్కువైన పని కాదు. మనం ఎక్కడైనా ట్రెక్కింగ్ దేనికన్నా వెళ్ళామనుకోండి, మనం నడవలేము, గోడ వాళ్ళని పట్టుకుంటామన్నమాట, వాడు పక్కన పట్టుకొని నడుస్తుంటారు, మనం డబ్బులు ఇస్తాం ఆఫ్ కోర్స్ అది వేరే సంగతి. ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చి వాడు వదిలేశాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మన ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. అందుకేనండి తిరిగి వచ్చిన తర్వాత కంటే గలాట పడతాము, దారిలో ఉన్నప్పుడు గలాట పడ్డా. ఇది వీడి యొక్క లౌక్యం అన్నట్టు, వీడు డిప్లొమాటిక్ అనమాట. అంటే అవసరం తీరినంత వరకు వాడిని గౌరవిస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత వాడిని తీసే. అది తప్పు ఎప్పుడు, ఎందుకంటే ప్రతి పని కూడా ఉత్కృష్టమైనటువంటిదే. ఆ నువ్వు ఏ పని అయితే తక్కువ అనుకుంటున్నావో ఆ పని చేసే వాళ్ళు అందరూ కూడా ఇది తక్కువ అని వదిలిపెట్టేస్తే లోకంలో ఆ పని చేసే వాళ్ళకి కొరత ఏర్పడిపోయి ఏమవుతుందంటే వాళ్ళ వల్ల కొన్ని పనులు నిలిచిపోతాయి, చాలా మంది ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అందువల్ల మనిషి ముందు ఈ విధమైనటువంటి నెగటివ్ వ్యూ నుంచి బయటపడాలి. ప్రతి పని శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటిది, ఇది ఎక్కువ ఇది తక్కువ అని కాదు. నువ్వు ఏదైనా సరే గిన్నెలు గడగడానికి కూర్చున్నావు, అది శుభ్రంగా గడుగు. నువ్వు బట్టలు దుక్కుతున్నావు, అది శుభ్రంగా చేయి. నువ్వు ఒక ఆఫీస్ వర్క్ చేస్తున్నావు, అది కానీ అది చేయి. నువ్వు టేబుల్ వర్క్ చేసినా, లేదు ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని చేసినా, ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి. ఒక రైతు ధాన్యాన్ని సక్రమంగా పండించి అన్ని అందిస్తేనే
మనకి నిత్య జీవనం అనేటువంటిది గడుస్తుంది. మళ్ళీ అది తక్కువ అనేటువంటి భావన మనం గనక ఆ భావనతో మనం చూచామంటే గనక మన మనసు పొల్యూట్ అయిపోతుంది. అందువల్ల మనిషి పనిని ద్వేషించకూడదు. అందుకే వర్కీస్ వర్షిప్ అన్నారు, పనియే పూజ అన్నారు. ముందు కాలంలో పూజల కంటే కూడా ఆ చెట్టు పూలు ఈ చెట్టు పూలు ఇవన్నీ కోసుకొనేసి మనం పూజ చేసేసి, ఆ నేను పూజ చేసేసానండి నాకు ఎంత పుణ్యమో అని పూలు కోసి పూజ చేసినానికి నీకు పుణ్యం వస్తే గనక ఆ చెట్టుకి ఇంకెంత పుణ్యం రావాలా? పూలు పూసే శక్తి దానికి ఉంది కదా, ఉన్నదాన్ని కోసుకొని రాగలమే తప్ప మనము కొత్త పూలు మనం తయారు చేయలేము. అది కూడా మనం తెలుసుకోవాలా అంటే పూసే శక్తి ఆ చెట్టుకుంది. అందుకే ఇది గుర్తించినటువంటి వాడు ఒక గడ్డి పరక నుంచి ఒక మహావృక్షం వరకు అన్నింటినీ గౌరవించగలను. అది నేర్చుకోవాలా. అర్జునుడికి సందేహం వచ్చింది ఏంటంటే జ్ఞానం శ్రేష్టము పని తక్కువ. ఈ కాలం అంతా పిల్లలకి బాగా చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, లక్షలు లక్షలు సంపాదించండి, పని ఎందుకు? పని కావాలంటే పని వాళ్ళని పెట్టుకోవచ్చు. అందరూ అదే అనుకున్నారంటే పని చేయడానికి మనుషులు మిగలరు. అది కావాలా ఇది కావాలా రెండూ కావాల్సింది. ఎందుకంటే బుద్ధి వికాసము కావాలా, శారీరకంగా కూడా మనిషికి చేస్తూ ఉంటేనే డెవలప్మెంట్స్ ఉంటాయన్నమాట. ఏ పని చేయకుండా శరీరం కదలకుండా శరీరానికి సుఖ పెట్టినామంటే గనక నాకు జ్ఞానం అంటే ఇష్టం అంటే మనం శారీరకంగా సుఖాన్ని కనుక కోరుకున్నామంటే లాస్ట్ మన అన్నం మనం తిన్న అన్నం జీర్ణమవడానికి కూడా మన డాక్టర్ దగ్గరికి పోయి డైజెషన్ టాబ్లెట్స్ జెల్లోస్ లేదో ఒకటి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నీ టోటల్ సిస్టమ్ ఏమవుతుందంటే పనిచేయడం ఆగిపోతుంది. సో అందుకని ఈ అర్జునుడి ఈ భావనే కరెక్ట్ కాదు. ఇవన్నీ వింటుంటే కృష్ణుడికి నవ్వొస్తున్నాడు అనమాట. తత్కిం కర్మని ఘోరేమా నియోజేసి అసలు మమ్మల్ని కర్మల్లో ఎందుకు పెట్టావు నువ్వు? నాతో ఎందుకు కేశవ రెండు పదాలు వాడాడు, జనార్దన అని మొదటి లైన్ లో అన్నాడు, కేశవ అని రెండవ దానిలో అన్నాడు. అంటే కృష్ణ నేను అడిగిన తప్పుగా అర్థం చేసుకోక అని మళ్ళీ వెనకండి ఇంకొకటి అన్నాడు చూడండి రెండో శ్లోకాల్లో. వ్యామిశ్రేణేమ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేమ వాక్యేన, నీ వాక్యాలన్నీ ఎలా ఉన్నాయంటే వ్యామిశ్రేణ కలగాపులంగా పులగంగా ఉన్నాయి, కన్ఫ్యూషనింగ్ గా ఉన్నాయి. బుద్ధిం మోహయ శివమే మే బుద్ధి మోహయ శివ, నా బుద్ధిని ఇంకా మొహల్లో పడేస్తున్నాయి. ముందేదో ఈ పండించి తప్పించుకొని పోవాలనుకున్నాను, యుద్ధం వద్దులే. అది కూడా నేను పండించి తప్పించుకోవడం కాదు, చాలా మంది ఇంత బాగా చెప్తారంటే పని నుంచి తప్పించుకోవడం కాదండి, అది చేయడం అది ఇంకా వేరే వాళ్ళైతే బాగా చేయగలరండి, మేము మాకు చేత కాదని ఇలా చెప్తారనమాట. అందుకే అర్జునుడు ఇక్కడ కూడా చూడండి తన తన యొక్క వాదాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు. వ్యామిశ్రేణేమ వాక్యాన్ని బుద్ధి మోహశివమే, నేను యుద్ధాన్ని వద్దన్నది ఎందుకంటే యుద్ధం చేయలేక కాదు చేతగాక కాదు, అందరి హితార్థం ఆ విషయం నువ్వు అర్థం చేసుకో కృష్ణ అని ఇండైరెక్ట్ గా తన అండర్లైన్ మీనింగ్ అనమాట. వ్యామిశ్రేణే వాక్యం, కాబట్టి నువ్వు రెండు రకాలుగా మాట్లాడే దాని వల్ల నా బుద్ధి మోహల్లో పడిపోతున్నది. తదేకం వద నిశ్చిత్య తత్ ఏకం వద నిశ్చిత్య, కాబట్టి నువ్వు నిశ్చయించి ఏకం వద ఒకదాన్ని చెప్పు. ఏన శ్రేయోహమాప్నుయాం, ఏన దేంతో అయితే అహం శ్రేయోహాప్నుయాం నాకు శ్రేయస్సు కలుగుతుందా. అర్జునుడి యొక్క ధర్మ బుద్ధి ఏంటంటే ఎక్కడ చూసినా తనకి శ్రేయస్సే చెప్పన్నాడు, తనకి మంచే చెప్పన్నాడు, ప్రాక్టికల్ గా మంచి కావాలన్నా. ఇక్కడ రెండు ప్రేయస్సు శ్రేయస్సు, ప్రేయస్సులో సుఖంగా ఉంటుంది ఈజీ గోయింగ్ అనమాట, కష్టం లేకుండా చెప్పండి. ఒక హార్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి లేదు అమ్మా స్కానింగ్ అన్ని చేయాలా మీకు ఆపరేషన్ వరకు రావచ్చు అంటే డాక్టర్ గారు అది కాకుండా కొంచెం చూడండి ఆపరేషన్ కాకుండా మెడిసిన్స్తోనే తగ్గేటట్టుగా. అంటే కొంతమంది డాక్టర్స్ అంటే కేవలము వాళ్ళతో ఏదో ఫీజులు గుంజడానికి ఏదన్నా అవసరం లేకపోయినా చేస్తారు, అది ఈ కాలం అనమాట. ముందు కాలంలో అలా లేదు, ఎందుకంటే ఈజీ గోయింగ్ అని ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావో అంటే నీ మనసు సులభంగా అమ్మాలని కోరుకున్నాదంటే కనుక కష్టం వస్తే భరించలేదు. అంటే కష్టం వస్తుందేమో అనేటువంటి భావననే నువ్వు భరించలేకపోతే కష్టం అంటే నువ్వు భయపడిపోతావు, దానివల్ల నువ్వు అల్లకల్లోలం అయిపోతావు అనమాట. సో ఇక్కడ కృష్ణుడిని అర్జునుడు ఒకటే అంటున్నాడు అనమాట, కష్టమైనప్పటికీ నా కృతం ఏంది చెప్పమన్నాడు. అంటే తను కష్టపడడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాడు, తన మనసు ఇష్టం లేనిదైనప్పటికీ తన మనసు యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ నాకు ఉత్తమమైందే చెప్పి, ఎందుకంటే నా మనసుకు నేను సర్ది చెప్పుకోవాల్సిందే తప్ప ఇది మంచి కాబట్టి చెయ్యాలి. అంటే మనిషి మనసు ఎలా ఉండాలంటే మంచి అంటే ఎప్పటికీ కూడా సైలెంట్ గా తల వంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ ప్రకారం. అంటే మంచి అన్న దగ్గర కష్టాన్ని నువ్వు స్వీకరించగలగాలి తప్ప ఇక్కడేంటి
సుఖంగా ఈజీ గోయింగ్ అంటే మంచి ఓకే, ఈజీ గోయింగ్ కాకపోతే మంచిని కూడా సాక్రిఫైస్ చేస్తాం అన్నమాట. అంటే ఎందుకంటే ఆల్రెడీ కష్టాన్ని వదిలేశాను కాబట్టి మంచిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డాం. అర్జునులో ఉండేటువంటి నిజాయితీ ఏంటంటే, ఎన్నో గీతాపదకు అర్హుడయ్యాడంటే కష్టమైనప్పటికీ నాకు శ్రేయస్సే కావాలా, నాకు ఉత్తమమైనదే కావాలా అని చెప్పాడు. అంటే మొట్టమొదటి అధ్యాయంలో అర్జునుడికి, రెండో అధ్యాయంలో అర్జునుడికి, మూడో అధ్యాయంలో అర్జునుడికి క్రమేణా డెవలప్మెంట్ అనమాట, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మనసులో భావన మారే కొద్దీ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న కూడా ఇంకా ఉత్తమంగా ఉంటుంది. అంటే టోటల్గా అర్జునుడు కర్మ అంటే తక్కువ అనేటువంటి భావనతో మళ్ళీ తనకే అనిపించింది నేను రెండుగా మాట్లాడుతున్నానేమోనని, అందుకని ఒకసారి ఇదంటా ఒకసారి అదంటా కాబట్టి ఏదో ఒకటి అర్జున పని ఈ కర్మ చేయి లేదంటే వదిలే, రెండే నాకు ఇప్పుడు నా ముందుండేది రెండే దారులు, యుద్ధం చేయడము యుద్ధాన్ని వదిలేయడం. కృష్ణుడేమంటున్నాడు, అది ఎందుకు యుద్ధం చేయాలా ఎందుకు యుద్ధం వదిలేయాలనే క్లారిటీ నీకు వస్తే గనక, ఎలా చేయాలని వస్తే అప్పుడు యుద్ధం నువ్వే చేయగలవు. యుద్ధం చేసినప్పటికీ ఈ నువ్వు ఏ విషయాన్ని తలుచుకొని ఊహించుకొని భయపడుతున్నావో ఆ భావన నుంచి విడివడి నువ్వు చెయ్యి. అది ఏ కర్మే కాదు, ఏ కర్మన్నా చెయ్యి, చెయ్యాలా వద్దా అని అడుగుతున్నాడు, ఎలా చెయ్యాలనేటువంటిది కృష్ణుడు చెప్తున్నాడు. అందుకని ఇది యుద్ధమే కాదు, ప్రతి కర్మ అనేటువంటి దాన్ని కర్మయోగంగా ఎలా మలుచుకోవాలా అనేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటిదే మనకి కర్మయోగం. మరి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి కృష్ణుడు ఒక అత్యద్భుతంగా చెప్తున్నాడు అనమాట. ఎంత అద్భుతంగా అంటే, అంటే ఇప్పుడు అర్జునుడు అడిగాడు రెండూ చెబుతున్నాము, జ్ఞానము కర్మ, జ్ఞానం కంటే కర్మ తక్కువైతే ఘోరమైంది అయితే. అందువల్ల అసలు జ్ఞానయోగం ఎవరికి, కర్మయోగం ఎవరికి? అంటే లోకంలో సృష్టిలో ఏమైనా తేడాలు ఉంటాయి, కొంతమంది జ్ఞానయోగానికే పుట్టుంటారా, లేదు కొంతమంది చచ్చినట్టు కర్మలు చేయాలా అని, ఇవన్నీ ఏంటంటే ప్రతి మనిషి మనసులో కలిగేటువంటి సంఘర్షణ భావాలు అనమాట, ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే మనసు సుఖాన్ని కాంక్షిస్తుంది కాబట్టి. అందువల్ల ఏది ఎంతవరకు, ఇవి రెండు విడివిడి కాదు, ఒకే పాత్ లో ఉండేటువంటి రెండు లక్ష్యాలు అంతే. ఒక వరకు కొంత, దాని తర్వాత నెక్స్ట్ అని, రెండు మార్గాలు కూడా ఉత్తమమైనటువంటివే. ఏ స్థితిలో నువ్వు ఏది చేయాలి, ఎందుకంటే ప్రతి మనిషికి అవసరమే. ఒకసారి జ్ఞానం అవసరము, ఒకసారి కర్మ అవసరము, కాబట్టి రెండింటినీ మనిషి ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని గురించి ఈ సమగ్రమైనటువంటి కర్మయోగ రహస్యం అంతా కూడా మూడో అధ్యాయంలో అత్యద్భుతంగా మనకి కృష్ణుడు బోధ చేస్తున్నాడు. హరి ఓం.